జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు గడిచిపోయింది ఈ నాలుగేళ్లలో ఏం చేశారంటే ప్రజలకు సంక్షేమం అందిస్తూనే మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి అనే దానికి ఒక పక్క స్కెచ్ వేసుకుంటూ ముందుకొచ్చారు ఆ స్కెచ్ ఏంటి అనేది అంటే ఎక్కడ వ్యతిరేకత ఉంది తమకు అనే ప్రాంతాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఎక్కడ సానుకూలత ఉంది అనే దాని మీద దృష్టి పెట్టి ఆ ప్రాంతంలోనే ఆయన మరింతగా దాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం అంటే ఇప్పుడు ప్రధానంగా గ్రేటర్ రాయలసీమలో ఒక ఆరు జిల్లాలు ఉత్తరాంధ్రలో మూడు మొత్తం ఆరు మూడు కలిపితే తొమ్మిది జిల్లాలు ఇక్కడ ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో ఆరు జిల్లాల్లో అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అంటే అరవై నాలుగు ముప్పై నాలుగు కలిపితే మొత్తానికి నూట ఎనిమిది అక్కడ సో ఈ మొత్తం జిల్లాల్లో సారీ డె నాలుగు అక్కడ డెబ్బై నాలుగు ముప్పై నాలుగు అయితే మొత్తం నూట ఎనిమిది ఈ మొత్తం జిల్లాల్లో ఈ నూట ఎనిమిది జిల్లాల్లో వైసీపీకి మంచి పట్టుంది అనేది అయితే బలంగా అర్థమవుతుంది అది పీకే సర్వే కాను ఇంకో సర్వే కానివ్వండి ఇంకో సర్వే కానివ్వండి గ్రేటర్ రాయలసీమ అనే విషయాన్ని పక్కన పెడితే కాసేపు పూర్తిగా ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టారు ఈ ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరాలేదు అందుకే ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడం కానివ్వండి లేదంటే అదానికి సంబంధించి ఆ రెండు వందల ఎకరాల భూమి అవ్వడు అక్కడ కూడా ఆ ఐటి పార్క్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా అంటే ఆ జగన్మోహన్ రెడ్డిని ఆలోచన చూస్తా ఉంటే మొత్తం వరుసగా ఆ ఉత్తరాంధ్ర మొన్న జీ ట్వంటీ సదస్సు నిర్వహించారు అక్కడి నుంచే పెట్టుబడులకు సంబంధించి ఆహ్వానించారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరినీ రంగంలోకి దింపారు విశాఖకు తీసుకొచ్చారు అంటే పూర్తిగా ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టారు ఇప్పుడు మళ్ళీ రేపు సెప్టెంబర్ నుంచి ఆయన అక్కడే ఉంటానంటున్నారు అక్కడికి అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తానంటున్నారు అంటే గ్రేటర్ గ్రేటర్ రాయలసీమలో ఎలాగా తమకే అనుకూలంగా ఉంది ఉత్తరాంధ్రలో కూడా పూర్తిగా పట్టు సాధిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధికి మొత్తం మూడు జిల్లాలను అభివృద్ధి చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడ ప్రజలకు అర్థమయ్యేలా చేస్తే ఖచ్చితంగా ఆ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ జెండా ఎగురుతుందనేది ఎందుకంటే ఇప్పటికే వరుసగా మొన్న ఏప్రిల్ నెలలో జగన్ శ్రీకాకుళం జిల్లాలో మూల అక్కడ మూలపేటలో పోర్టు పనులకు కూడా శ్రీకారం చుట్టారు అలాగే వంశధార ఎత్తుపోతల పథకానికి కూడా శంకుస్థాపన చేశారు రేపు విజయనగరం విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నిన్న శంకుస్థాపన చేశారు ఉత్తరాంధ్రకి ఇది ఇదొక తలమానకం అవుతుంది అనేది కూడా అంటే వరుసగా డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున చేస్తున్నారు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు అలాగే మొత్తం ఎయిర్పోర్ట్ విషయంలో అయితే అది అవుతుందా లేదా అవుతుందా లేదా అనుకుంటే దాన్ని రేపు రెండు వేల ఇరవై ఆరులోపు పూర్తి చేసేస్తామని చెప్తున్నారు జిఎంఆర్ ఆల్రెడీ చెప్పిందని ఇంకా త్వరగానే పూర్తి చేసే ఆలోచన కూడా చేస్తున్నారండి అలాగే జూన్ నెలలో శ్రీకాకుళంలో కిడ్నీ బాధితుల కోసం ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అలాగే ఉద్దానంకి వంశధార ఎత్తుపోదల పథకం ద్వారా తాగునీరు అందించే ఆ పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలోనే జరుగుతున్నాయి అంటే ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డెవలప్మెంట్ చేయాలో ఉత్తరాంధ్రని అంతా చేస్తున్నారు ఖచ్చితంగా ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ జెండా ఎగరవేయాలి అనేది అక్కడ ప్రధానంగా చేస్తున్న ఒక ప్లాన్ అని చెప్పాలి ఈ కసరత్తుగడ సక్సెస్ అయితే ఖచ్చితంగా నూట ఎనిమిది స్థానాలు అయితే పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పడతాయి అనేది మనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది సీట్లే కాబట్టి తొంభై సీట్లు వచ్చిన చాలు కాకపోతే వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ కాబట్టి గెలుపు అయితే తిరుగులేదు వైసీపీకి అనేది ఈ లెక్కలు చెబుతున్నాయి